నైజీరియాలో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు కాల్పులు బాంబు పేలులతో ఓ చర్చిలో మారణ హోమం సృష్టించారు ఈ ఘటనలో కనీసం యాభై మంది మరణించి ఉంటారని అధికారులు చెబుతుండగా ఆ సంఖ్య మరింత ఎక్కువ ఉండవచ్చని తెలుస్తోంది మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు ఓంటో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చిలో ఈ దారుణం జరిగింది ఆదివారం చర్చికి పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనల కోసం వచ్చారు చర్చి ప్రధాన పాస్టర్ను ఉగ్రవాదులు అపహరించారు రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో చర్చిలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి